చాలా క్రేజీగా అనిపించింది సినిమా నిజంగా ఈ సినిమాని ఎవరైనా సరే మార్క్ ఆంటోనీని మార్క్ ఆంటోనీ సినిమా గనక చూడాలి అనుకుంటే ఆ ఫన్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు మీ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ తో వస్తేనే దాన్ని ఎంజాయ్ చేయగలరు ఒకళ్ళిద్దరు వచ్చేసి సినిమా చూస్తాము ఏదో చూస్తాం అంటే మాత్రం ఈ సినిమా మీకు నచ్చదు నిజంగా క్రేజీగా ఉండి ఒక క్రేజీ గ్యాంగ్ తోటి మీరు వస్తే గనక మీకు ఈ సినిమా నచ్చుద్ది అంటే కొంచెం క్రేజీ క్రేజీగా అనిపిస్తా తప్ప సూపర్ ఉంది కత్తి కెవ్వు కేక అనేతే అనలేము ఎందుకంటే ఇందులో ఓన్లీ ఇద్దరు మాత్రం మొత్తం షోని స్టీల్ చేశారు సో ఏంటి అంటే లైక్ మన విశాల్ అండ్ సూర్య వీళ్ళిద్దరూ మాత్రం షోని స్టీల్ చేస్తారని చెప్పొచ్చు అన్నమాట సునీల్ గారి యాక్టింగ్ కూడా బాగుంది సో ఇది క్రేజీ మూవీ ఆఫ్ ద వీక్ అని అయితే నేను ఖచ్చితంగా చెప్తా ఇంకేమన్నా క్వశ్చన్స్ అండ్ లాస్ట్లో అనకొండ వస్తుంది సో ఎవరన్నా సినిమా చూస్తే మాత్రం అనకొండని మిస్ అవ్వద్దు మార్క్ ఆంటోనీ మూవీ తీసేది మీరు రివ్యూ ఇచ్చేది మేము హియర్ ఈజ్ మార్క్ ఆంటోనీ మూవీ చాలా బాగుంది ఏమి ఎవనా విశాల్ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది జై సూర్య గారి క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది ఎక్స్క్యూజ్ మీ అంటే ఇందులో డబుల్ యాక్షన్ ఉంది టైం ట్రావెల్ చేస్తారు మళ్ళీ టైం నుంచి ఎన్నికి వచ్చేస్తారు మన తేజ గారు అన్నట్టు సినిమాని ఎవరు చంపలేరు ఇందులో హీరో దావాడు విలన్ దావాడు ఎవరు దావాడు చూసి 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 నవ్వి నవ్విని మేము చచ్చిపోయినాం సినిమాకి సినిమా అంత బాగుంది విజయ అంటని తడిగుడేసుకొని పడుకోమని చెప్పండి బట్ ఒక చిన్న విషయం ఏంటంటే ఇట్స్ టైమ్ టు కమ్ ఆన్ స్క్రీన్ డూ యు నో హూ సిల్క్ స్మిత మూవీ మళ్ళీ రిలీజ్ కావాలి దీనికోసం ఒక హ్యాష్ ట్యాగ్ తయారు చేయండి సిల్క్ స్మిత గారు భలే చూపించారు అబ్బా సేమ్ సిల్క్ స్మిత చూపించారు కానీ సినిమా దీంట్లో ఇట్లా ఉంది బీజియం బాగుంది యాక్చువల్గా ఏమైందంటే వాయిస్ ఇచ్చాడు ఆయన ఆ వాయిస్ ఓవర్గా ఉందనిపించింది కాకపోతే ఆ వే ఆఫ్ ఆ క్యారెక్టర్కి దానికి సంబంధించి వాయిస్ కరెక్ట్గా ఇచ్చారు ఆ వాయిస్ ఓకే బీజియం ఓకే ఎవ్రీథింగ్ యాక్షన్ నన్ను అడిగితే విశాల్ గారు కొత్త చూపించారు విశాల్ గారిని విశాల్ గారు కొత్తగా కొత్త యాటిట్యూడ్ వచ్చారు సినిమా మట్టుకు సూపర్గా ఉంది భయ్య ఎవరైనా చూడొచ్చు ఖచ్చితంగా రావచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకంటే ఎక్కడ కూడా వల్గారిటీ లేదు సినిమాలో ఏమి సినిమాలో ఒక బిక్ని లేదు ఏం లేదు సినిమాలో కథ మాత్రమే ఉంది కానీ ఒక టైం ట్రావెల్ నేను కూడా చెప్తున్నా టైం ట్రావెల్ ఉంటే మనం కూడా ట్రావెల్ చేయొచ్చు బాగుంటుంది సినిమా ఎవ్వరు చూసినా బాగుంది బ్రో అందులో ఎక్కడ ఎవ్వరు కూడా తగ్గలేదు ఏమి సూపర్గా చేశారు యాక్షన్ కాకపోతే ఏంటంటే నేను పోవడం కొద్దిగా లేట్ అయింది అంతే సినిమా మార్క్ ఆంటోనీ సినిమా చూశారు మార్క్ ఆంటోనీ సినిమా చూశారండి ఇలా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే మార్క్ ఆంటోనీ సినిమాలో అందరూ ఇలానే మాట్లాడారు నేను కూడా అదే రకంగా ప్రమోషన్ చేస్తే బాగుంటుంది అనిపించింది అంతే నేను కూడా ఎవడో నాకు కింద ఏం పెట్టలేదు అందరు కరెక్ట్గానే ఉంది నాకు బాగుంది సినిమా యాక్షన్లో కూడా చాలా బాగా చూపెట్టారు యాక్షన్లో కూడా కామెడీ చూపెట్టారు ఈ సినిమా మార్క్ ఆంటోనీ దాని గురించి చెప్తున్నాను చాలా బాగుంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాగుందండి చాలా బాగుంది ఎవడేం పెట్టలేదండి నాకు చాలా బాగుంది సినిమా వచ్చేసి క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది భయ్యా ఏంటంటే అందరూ అంటుంటారు కదా చిన్న స్థాయి వాళ్ళకి అర్థం కాదని ఆ టైప్ ఆఫ్ వ్యూలో ఉందన్నమాట విశాల్ గారి యాక్టింగ్ సూర్య గారి యాక్టింగ్ వాళ్ళ గురించి అయితే చెప్పుకోవసరం లేదు కాకపోతే ఎంచుకున్న స్టోరీయే కొద్దిగా పెద్దగా వీక్ అని కాదు ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు కొద్దిగా మంచి స్టోరీలు తీసుకుంటే బాగుంటుంది సునీల్ గారు యాక్టింగ్ అయితే అల్టిమేట్ అనమాట ఇంకా టాలీవుడ్లో మన సునీల్ గారు యాక్టింగ్ అయితే చెప్పుకోవసరం లేదు మంచిగా ఉంది ఇలాంటి సినిమాలు సునీల్ గారు ఇంకెన్నో చేయాలని అయితే అనుకుంటున్నాను కాకపోతే స్టోరీ ఎంచుకునే విధానం అయితే నాకు నచ్చలేదు